కరోనా వ్యాధి ఇంకా పంజా విసురుతోంది. మందులేని వ్యాధికి మన జాగ్రత్తలు అసలైన మందు. మన ప్రధానమంత్రి మోడీ గారి ఆదేశాలను పాటిద్దాం, మన దేశాన్ని కరోనా నుంచి కాపాడుకుందాం. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించండి, చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోండి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. అవసరం లేకుండా ఎవరు గడప దాటి బయటకు రావద్దు, గుంపుగా ఎవరు ఉండకూడదు. షేక్ హ్యాండ్లు, కౌగిలింతలు వద్దు. వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు ఇంటి నుంచి బయటికి రావద్దు. గుండె జబ్బులు, షుగరు, బీపీలు, అనారోగ్యంగా ఉన్నవారు జనం మధ్యకి వెళ్ళవద్దు. పౌష్టిక ఆహారం తీసుకోండి, కంటి నిండా నిద్రపోండి, ఇమ్యూనిటీని కాపాడుకోండి. లాక్డౌన్ నిబంధనల్ని సూచన తప్పకుండా పాటించండి. మీ క్షేమం మన క్షేమం, దేశం క్షేమం మన చేతుల్లోనే ఉంది. కరోనా గురించి నిర్లక్ష్యం వద్దు, నిర్లక్ష్యం చావు దెబ్బతీస్తుంది. శుభ్రమైన చేతులతోనే ముఖాన్ని తాకండి. కరోనా అప్డేట్స్ కోసం డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ ను వీక్షిస్తూ ఉండండి. పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మానవుడు సంఘజీవిగా మారి సంఘంలో మర్యాదగా జీవిస్తూ కీర్తిని ఆర్జించడం, భవిష్యత్తుకై చక్కని ఆలోచనలు చేసి ప్రణాళికాబద్ధంగా నడుచుకోవడం, ఇవన్నీ మానవ నాగరికత అభివృద్ధిలో మనిషి ఏర్పరచుకున్న విధానాలు. సమాజ ఆదర్శాలు, కట్టుబాట్లు, నీతి నియమాలు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ సమాజంలో మానవ నడవడిక, పురోగతి, చక్కగా నడవడానికై మనిషి ఏర్పరచుకున్న పద్ధతులు. అంతేకాని వీటన్నిటినీ దైవభావంతో ముడిపెట్టి ఇవన్నీ ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు అని ఆస్తికులు బలంగా నమ్ముతూ ఉంటారు. ఇదే మానవ జాతికి జంతు జాతికి ఉన్న ముఖ్యమైన తేడా అని మనం గమనించవచ్చు. మరి మానవ జ్ఞానం జంతు జ్ఞానం కన్నా ఎంతో మిన్నది అయినప్పుడు మనం జంతువుల కన్నా అధిక సౌఖ్యాన్ని పొందగలుగుతున్నామా? ఇదే విషయమై ప్రముఖ నాస్తికోద్యమ నేత శ్రీ గోరాగా రచించిన నాస్తికత్వం దేవుడు లేదు అనే పుస్తకం నుండి 4వ ప్రకరణం నాస్తికత్వం నుండి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. ప్రతి మానవునకు ఏదో ఒక మతం తప్పదు. మానవులు తమ తమ మతాలను అనుసరించి తమ జీవిత విషయాలని, పరిసరాలను అర్థం చేసుకుంటూ ఉంటారు. మతమునందు ఆదర్శాలు కూడా ఉండును. ఆయా ఆదర్శాలను నెరవేర్చుకుంటకు ప్రవర్తనను, గుణాలను మార్చుకుంటూ ఉంటారు. ఈ విధంగా మతాలను బట్టి ప్రవర్తన కూడా మారుతూ ఉంటుంది. మతమునందు గల ఆదర్శాలను నెరవేర్చుకుంటకు చేయు పనులే నాగరికత అభివృద్ధి అయి ఉన్నది. ఆ ఆదర్శాలను నెరవేర్చుకున్నటే నాగరికత యొక్క ఫలం. ఇట్లు మానవ నాగరికత మానవుని మతాల మీద ఆధారపడి ఉంది. వేరు వేరు మతాదర్శాలను పరీక్షించి చూడగా వాని సామాన్య గుణం మానవ సౌఖ్యమే అయి ఉన్నది. జంతువులు కూడా సౌఖ్య సంపాదనకే పాటుపడతాయి, కానీ వాని పనులు తాత్కాలిక యథార్థ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. మానవుడు అట్లు కాదు. మానవ జీవితంలో ఒక మతం అనగా ఒక విధానం ఉన్నది. తమ మత ప్రకారం ఎప్పటికప్పుడు ఉన్న యథార్థ పరిస్థితులను అర్థం చేసుకోవడమే కాక ఆయా పరిస్థితుల్ని తమ మత పద్ధతికి సరిపోనట్లుగా మార్చుకుంటకు మనిషి ప్రయత్నిస్తూ ఉన్నాడు. తన ప్రవర్తన కొంతవరకు యథార్థ పరిస్థితుల బలం మీద ఆధారపడి ఉన్నను తమ మతానుకూలంగా ప్రవర్తనను మార్చుకుంటకై మానవుడు చాలా భాగం ప్రయత్నిస్తున్నాడు. ఎండ, వాన, పాడి, పంట మొదలగు ప్రకృతి పరిస్థితులను, ఆరోగ్యం, వ్యాయామం మొదలగు దేహ పరిస్థితులను మానవుడు మార్పు చేయొచ్చు. తన పద్ధతులను సరిపుచ్చుకుంటుండట చరిత్రలో స్పష్టంగా కనపడుతూనే ఉంది. ఇట్లు ఊహా నిర్మిత మతాలే మానవ సౌఖ్యానికి తోడ్పడుచున్నవి. జంతు జీవితమందు మతాలు లేవు, మానవ జీవితమందు మతాలు ఉండుట చేత మానవ సౌఖ్యం జంతు సౌఖ్యం కంటే అధికతరమై ఉన్నది. జీవించగలుగుటే సౌఖ్యం కనుక సగటున మానవ జాతి జీవించుచున్నంతకాలం జంతు జాతులు జీవించుటలేదు. కొన్ని జంతువులు వాని జీవిత ప్రమాణం ఎంతో అంతా జీవించి ఉన్నట్లు కనబడుచున్నను ఇంకను ఆ జాతి జంతువులు ఎన్నో ఎండవానల నుండి తప్పించుకోలేక చనిపోతున్నాయి. ఎంతటి గాలివాన వచ్చినను మానవుడు గృహాల్లో నివసించుచుండటి చేత తనను తాను రక్షించుకోగలుగుతున్నాడు.
కానీ గాలివానంలో చనిపోచున్న జంతుజాతి సంఖ్య విస్తారంగా ఉంటుంది. అందుచేత మానవజాతి మొత్తం మీద హెచ్చుకాలం జీవిస్తూ సౌఖ్యాన్ని పొందుచున్నదని చెప్పుట అతిశయోక్తి కాదు. అతని మతాలే ఇట్టి సౌఖ్యప్రాప్తికి కారణం. మతాలు భావనిర్మితాలు, భావం సత్యం అసత్యం కూడా కావచ్చు. సత్యాసత్య వివక్షత నిర్ధారణ వల్లనే కలుగుచున్నది. మతాలలో ఎంతవరకు సత్యాలు కలవో అంతవరకు అవి నాగరికత అభివృద్ధికి మానవ సౌఖ్యానికి తోడ్పడుచున్నవి. మతములందు ఎంతవరకు అసత్యములున్నవో అంతవరకు మానవుని కష్టాలు పాలు చేయుచున్నవి. యథార్థాల మీద ఆధారపడు జంతు జీవితాల కన్నా అసత్యాల మీద ఆధారపడు మానవ జీవితమే హెచ్చు అసౌఖ్యాన్ని పొందుతున్నది. మానవుడు సంఘజీవిగా మారి నిరంతరం నాగరికతను అభివృద్ధిపరచుకొంచు ఎంతో సౌఖ్యాన్ని పొందుచున్నాడు. అతని ఊహాశక్తి జ్ఞానం ఎంతో గొప్పవి కనుక అతను ఎన్నో పనిముట్లను విధానాలను ఏర్పరచుకొని నిత్యావసరాలైన కూడు గుడ్డ నీడ వీటన్నిటినీ సులభంగా పొందగలుగుచున్నాడు. కానీ అతను అవలంబించుచున్న మతాల్లోని అసత్యాలు తిరిగి అతనికి అసౌఖ్యాన్ని కలిగించుచున్నాయి. ఇదే విషయమై మరికొన్ని విశేషాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels. Arinni kotta videos kosam maa channel ki subscribe cheyandi, krinda unna bell icon ni activate cheyandi.